ఎక్స్క్యూజ్ మీ ఏంటా మీకు ఇంకా టీసీ భర్తీ అవ్వలేదా లేదా ఇస్తాడన్న గ్యారెంటీ కూడా లేదు మీరు ఎక్కడైనా జనరల్ బోగీ చూసుకుంటే బెటర్ ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్ రా బిల్డప్ అరే వెంకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నా ఎప్పుడు ఫస్ట్ ఏసీ లోకి వచ్చేది ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా సీజన్ సీజన్ ఇదేం సీజన్ ఇదేం పెళ్లిన సీజన్ కాదే టికెట్ టికెట్ ఏమంటే మీరు ఇరుకొచ్చారు సర్వీస్ నుంచి అడ్జస్ట్ అయ్యారా అడ్జస్ట్ అయింది వాళ్ళు కాదు మేము ఇదిగో టీసీ గారు ఏసీ లో ఖాళీ లేవా ఏసీ లేనా ఫుల్ ఖాళీ ఉండదు బో అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట వెళ్తావా ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీ లో ఉంటే నేను ఒక్కని ఏసీ లో ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంత గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒక్కటేగా కలిసింది జోహన్ గ్రీషం జోహన్ గ్రీషం జోహన్ గ్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది ఒక నిమిషం అండి ఎక్కడికి రా నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను ఆ చౌదరి గారు వాళ్ళకి క్షమించరు ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం ఎలా వచ్చేసా కంగారు పడగండి అది నీకు అనవసరం నేను ఆడుతాను వాడుతాను లేటెస్ట్ స్టార్ట్ తెలుసా మనసా సా సరిగా మెన్ పదని సే కమ్ ఆన్ బాది యోసే రేయ్ ఎవడ్రా నువ్వు దారి తప్ప నేను పిల్ల ఉన్నావు ఓయ్ ఏంట్రా నేను కాకిండి గంట నా సంగతి నీకు తెలీదు నర్రి చేస్తా ఏ ఊరు మీది రేయ్ రేయ్ రేయా రేయా చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనస్తత్వాలు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేది ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అన్నమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బే నిజమే బయటకు వెళ్ళాను బట్రా బా ఏ పట్టుకురమ్మంటారు ఏ దొరికి తీసుకురా బాబు తింటా లేదా మొహాన్ కొడతాం మరి డబ్బులు డబ్బులు ఏమిటి చిన్న డబ్బులు అడుగుతున్నావు ఏమిటి వెళ్ళి బట్రావయ్యా వెళ్ళవా బట్రా వెళ్ళు బద్రా బుజ్జి మరి బుజ్జి చిప్స్ తీసుకోరా ఎలా ఇస్తావు రూపాయలు కోట్ సార్ 2 రూపాయలు చేసేవా సరే తీసుకోండి లే ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి ఆ ఏదో ఏదంటే మనకి ఎందుకురా ఆ అమ్మాయికి నేను తెగనచ్చాను అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా ఇదిగోండి సార్ ఏంట్రా దోరపడి జాంకాయలు బంగాళ దుంప చిప్స్ అండి అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడతా నీకు గిడి పప్పు కనపడలేదా నీకు లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ అయ్యా సాఫ్ట్వేర్ కొంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేంజ్ చేస్తా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గజాల గారు కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ వదిన శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిను వదిన వేస్తే వెంకి పొన్ను నో తినరా తర్వాత మొత్తం తినేసామంటాం కొత్తగా అడుగుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా ఎద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాయి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుంటది కదా
మీ నాన్ వెజ్ తిండ్రా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాటకొస్తే వెజ్ తినే తినాలని నాకు మనసు అప్పదండి తోటకూర ముక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా చెప్పండి తినేస్తున్నారు